హలో, హలో, మీ అమ్మకి ఏం చెప్తున్నావు? మాట్లాడుతున్నాను. అంటే దేనికోసం? వింటున్నాను, చెప్పినది ఇంకేం మాట్లాడలేదు. నేను అంటే చెప్పేస్తావా? చెప్పేస్తూ వద్దంటది కదా. ఇంకేం చెప్పలేదమ్మా. నేను అవును, వింటున్నాను. అసలు మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు, ఇందాక మాటలు ఏం మాట్లాడారో అన్ని చెప్తుంది. లైన్గా అదే నేను చెప్పాను కదా, నేనే ఫోన్ చేశాను. ఈ లోపు ఇదంతా జరిగిపోయింది. మొన్న సాయి బెదిరించాడంట. నేను దేవకి మామూలుగా ఫోన్ చేస్తే మా అమ్మ అల్లుకుపోతుంది అన్నాడు. సరే ఒకసారి కలుద్దామని నేనే రమ్మని, సరే భయపడద్దు ఎందుకులే అన్నాను. ఈ లోపు వచ్చేసాడు. ఇదంతా జరిగింది, నేను ఫోన్ చేయండి అని చెప్పాను. ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లో అందరూ పడుకున్నారు, డోర్ వేసుకున్నాం. లాక్ ఎలా పెట్టుకున్నావా? కొట్టాడు తెలుసా మా నాన్న? పెట్టాను, సిత్తం కొట్టేశాడు. ఎందుకు అంత నాకు అర్థం కదా. అంత రియాక్ట్ అవ్వాల్సిన పని ఏంటి నెత్తి వాళ్ళకి? మీద ఈ మీద పాండుతో తన్నేసి కొట్టేసి ఎందుకు అలా చేస్తున్నారు? అంతలా ఎందుకు? వాళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కదా. అంతలాగా దేని ఏదో గురించి? మాట్లాడుతున్నానే. మరి అదే ఏంటి ఏంటి మాట్లాడితే మా ఏమేమి షాప్లో ఏంటి? పొద్దున్న వచ్చారు, ఆయన పిలిచారు. ఏంట్రా? బయట డిస్కషన్ పెట్టి, అమ్మ మీరెవరు, మేమెవరు, ఈ రోజు నుంచి నాకు మీరెవరు సంబంధం లేరు, ఆడ ఆ ఇల్లు కసి అంటే అడుగుతులో డబ్బుల గురించి కసి వాళ్ళకి. ఇల్లు అడుగుతులో దూరే సిద్ధి లేదా, అంత అవమానించి అన్న గొడవలు అయ్యాక మన అబద్ధాలు చెప్పి ప్రామిస్ చేసాం, చిచ్చి అది ఇది ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్నానని చెప్పి, మీరెవరు, మేమెవరో అమ్మ, మీ ఫ్యామిలీతో మీ వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయద్దు, నేను చేయను, మీ బతుకులు మేము, మా బతుకు మాది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాయి మా ఫ్యామిలీ నెంబర్లని బ్లాక్ చేశాడు. సాయి కూడా ఏమో నన్నే చేయి చేసుకోవడానికి వస్తున్నాడు, నోటుకు వచ్చినట్టు నా గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? పొద్దున్న రాత్రి చీకు అలా ఇలా అని చెప్పి నోటుకు వచ్చినట్టు ఆయన చంపేస్తాము, అడితే ఎవరిని ఇస్తాడు, పీకు వస్తా చెయ్యకొల నరుకుతా అంటే, అప్పుడు నేను నిన్ను చంపుతాను అంటే, చంపుకో అది ఇది ఏదేదో మాట్లాడి మా అమ్మ మా నాన్నకి ఫుల్ గెక్కిచ్చేసి, మీ అమ్మ ఎప్పుడో మాట్లాడిన రికార్డింగ్ లన్నీ వినిపించడం, మా నాన్నమ్మ నేను ఎదిరించానని చెప్పి బాగా కొట్టాడు. చాలా తిట్లు, టార్చర్, అంత తోలు ఉన్నదాన్ని కేసు ఎందుకు పెట్టు, ఎందుకు కొట్టించు, మరి అప్పుడే పోవచ్చు కదా, ఆ షుగర్ కూడా మేమైనా ఎర్రపప్పలో, మరి కేసు ఎందుకు పెట్టించు, అది ఇది అని అందరూ ఒకటైపోయి షూటింగ్కి వెళ్ళొద్దు, ఏదో ఊరు తీసుకెళ్ళి నాకు పూజలు చేపిస్తారంట, ఏదేదో ఫోన్లు మాట్లాడుకోవడం, పడుకొని ఉంటే జుట్టు కాదు బాగున్నారు, ఇది ఏదేదో చేస్తున్నారు. మా నాన్న చాలా టూమచ్గా మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేపు నుంచి 2 డేస్ ఉండాలి అక్కడ, వెళ్తే ఇదే వెళ్ళాలి, లేకపోతే ఇంకా అక్కడ నువ్వేం ఆలోచించుకుంటావో అన్ని ఆలోచించుకో. నువ్వు నన్ను రమ్మన్నా వస్తాను, వద్దన్నా ఏదన్నా నీకు ఇష్టం. నేనేమి నిన్ను వద్దన్నావని కోపం పెట్టుకోవడం, నేను నచ్చేడు ఇచ్చేడు ఏమీ చేయను, ఓకేనా? ఏదైనా నీ ఆలోచన బాగా ఆలోచించుకో. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి, ఎలా మొత్తం అన్ని ఆలోచించుకొని తీసుకొచ్చి వచ్చేసి అల్లటప్పగా తీసుకెళ్ళగానే పెళ్లి అయిపోయి, పెళ్లి అయిపోగా నువ్వు నేను ఎక్కడ మీ ఇంట్లో అయితే ఉండకూడదు. ఎక్కడైనా ఏదన్నా మీ చుట్టాలు ఊర్లో ఎక్కడన్నా ఒక ఇల్లు, చిన్న ఇల్లు రూమ్ తీసి రెంట్కి పెట్టాలి 2 రోజులు. అది ఇదంతా జాగ్రత్తగా ఉంటది ఇప్పుడు అనుకుంటాను. మీ నాన్నకి ఎందుకు ఫ్రస్ట్రేషన్? నిన్ను చంపేస్తాడంట, జైలుకి వెళ్ళిపోతాడంట, నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడంట, నన్ను ఈ రోజు రాత్రి చంపేస్తారంట. అది ఇది దేనికంత ఫ్రస్ట్రేషన్? నీతో మాట్లాడొద్దు అంటే వెళ్ళానంట, అది ఇది ఇప్పుడు అంతా ఇది అయిపోయింది కదా, ఎంతమంది ఇంకా సపోర్ట్ చేస్తే చిన్నగా అందరూ పోయాలి ఇంకా. ఎంతమంది సపోర్ చేసిన వాళ్ళు అందరూ ఎదవడం అయ్యారు. ఎదవని నిన్న అన్ని చంపేస్తాను, నేను ఎలాగైనా చంపేస్తానండి, నేను పోలీసులు ఫోన్ చేస్తానని ఫోన్ తీసాను, నన్ను బాగా కొట్టారు ఇందాకప్పుడు, సైబర్ క్రైమ్ కొన్ని చేస్తాది ఇది అంటే మా తమ్ముడు ఆపాడు. ఈ సాయి గడము ఆడ ముఖం చూడాలంటే నాకు చిరాకు వస్తుంది, ఆడు వచ్చి ఎక్కించడం చెప్పడం మా అమ్మకి, నాకు చాలా మెంటల్ గా ఉంది నాకు. అసలు నాకు ఇంకా నేను ఇంత నీ గురించి సపోర్ట్ చేసింది తెగించేసింది ఎందుకంటే నువ్వు నా లైఫ్ లో ఉన్నా లేకపోయినా నేనైతే ఉండను, నాకు అసలు ఇంకా లైఫ్ లో బతకాలని. లేకపోయినా నువ్వు నన్ను రమ్మన్నా వద్దన్నా నేనైతే ఇంక మొహం చూడను, అందుకని నాకు బతకాలన్నా అది కూడా లేదు. మొఖం అందుకని చూడండి అంటే ఏంటి, ఇంక మొహాలు చూడను నేను, వీళ్ళ దగ్గరికి నేను రా, నేను చచ్చిపోనా చచ్చిపోతాను కానీ అసలు నాకు ఈ సాయి గారు, ఈ అశోక్, వీళ్ళందరినీ కూడా ఎన్ని మాటలు ఎన్ని తిడుతున్నారో రాత్రి నుంచి, అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అని కొట్టడం. మా అమ్మమ్మ సిద్ధ కొట్టింది, మా నాన్న రాత్రి బాటిల్ ఎట్టుకో స్ప్రే బాటిల్ గిరికేసాడు చాలా ఫోర్స్ గా, సిస్టర్ దగ్గర తగిలి
అదంతా 2 మార్క్స్ లాగా వచ్చి నువ్వు కింద కూడా చాలా గట్టి కొట్టేశాడు నెత్తి మీద ఏటి మీద కాలుతో తన్నేయడం అలా చేస్తున్నారు. నీకు వీళ్ళందరూ చేసిన దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఇప్పుడు నాకు అర్థమైంది ఇంపార్టెంట్ జరిగింది ఇంపార్టెంట్, నువ్వు వేరే ఒక మాస్టర్లో మాట్లాడకు, నేనేం నా మాస్టర్లు గురించి ఏం కూడా నేను మాట్లాడలేదు అండి. చెప్తున్నా. వాళ్ళ ఇంటెన్షన్ ఏమని మీ అనుకుంటున్నావు అమ్మ నువ్వు? ఇందాక అంది మీ అమ్మ వచ్చినా కూడా మాకు వద్దు అని చెప్పింది మీ అమ్మ. మా అమ్మ అంటే మీకు సిక్కి లేదా, వాళ్ళ అమ్మ అంతా అలా చెప్తుంది, ఆ అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు అని చెప్తుంది. విన్నావా మాకు నువ్వు స్పీకర్ పెట్టాను నాతో మాట్లాడేటప్పుడు అంది, ఏమని? మాకు అలాంటి ఉద్దేశం లేదు, మాకు అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు, మేమేం అందా. పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, అదే మాకు అలాంటి ఉద్దేశం లేదు, మేము అసలు పెళ్లి అవన్నీ కూడా మేము అనుకోవట్లేదు, నేను అలాంటి ఎంకరేజ్ చేయను, మా అబ్బాయి అన్నా కూడా నేను ఊరు కూరుకోను అంత ఏదో అన్నా. అదే మీ అమ్మ చెప్పేస్తావా డైరెక్టర్? మీ అమ్మ చెప్పేస్తావా? గో ఫోన్ చేస్తుంది ఇప్పుడు మాట్లాడాలి. అంటే ఏం సో చేస్తుంది మాట్లాడతావు ఒకసారి చెప్పు నాకు. వినాలి కదా ముందు పూర్తిగా. అవతల సైడ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం ఏంటంటే మాట్లాడుకున్నారు, ఏంటి నువ్వు అనేది. షూటింగ్ కి వెళ్ళకు రేపు, ఏదన్నా షూటింగ్ కార్ లో వెళ్ళి ఎవడన్నా తోడు తీసుకుని వెళ్ళు, ఏ ఒకటి దేని మళ్ళీ రాత్రి నీ ఏంటి? షూటింగ్ లో ఎక్కడ ఏంటని కనుక్కుంటున్నాడు, సాయి గారు నేను చంపేద్దాం లేదా నీ కాలు చేయి తీసేద్దాం అని రగిలిపోతున్నాడు, అది అన్ని బ్లాక్ చేసి ఇంట్లో నుంచి పొమ్మని కూడా చెప్పా, నువ్వెవడరా నా ఫ్యామిలీలో ఎంటర్ అవుతుందో కొత్త నోరు మూసుకొని పోవంటే మరి ఎవడన్నా కేసులో తీసుకోవచ్చు అది ఇదని చెప్పేసి, అప్పుడు నాకు అశోక్ గారి సపోర్ట్ కూడా లేదు కదా, ఇంకేం కొట్టేసి తిట్టేసి ఇలా చేసేస్తున్నారు అంటే ఇంకెళ్ళిపోయి షూటింగ్ వాళ్ళకి ఎవరెవరికో ఫోన్లు చేసుకుని రౌడీ షూటర్లకి గట్టా ఇచ్చేస్తున్నాడు, నువ్వు షూటింగ్ వెళ్ళకు, అదే పోయిన షూటింగ్, దాని వల్ల నీకు ఇప్పుడు ఎప్పుడు వచ్చింది కాల్స్ మాట్లాడిన తర్వాత, పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాడు, పొద్దు నుంచి కాదు మామతో మాట్లాడిన తర్వాత కూడానా? అప్పుడు వెళ్ళిపోయాడు, ఇంకా అప్పుడు నేను తిట్టాను వెళ్ళిపోయాడు, కానీ ఆడు చేసేది ఆడు చేస్తాడు, నువ్వు 2 రోజులు షూటింగ్ కోసం నువ్వు ప్రకృతి పడక ఇంటి దగ్గరే ఉండు, ఒకవేళ నీకు అంత వెళ్ళాలనిపిస్తే షూటింగ్ కార్ లో వెళ్ళి ఎవరినైనా ఒక మనిషిని తోడు తీసుకునేట్టు, వెళ్ళకపోతేనే బెటర్ ఒక 2 రోజులు రూమ్ లో ఉండు ఓకేనా, అటు చాలా పగతో తిరుగుతున్నాడు, ఒకవేళ లేదంటావు షూటింగ్ దగ్గరికి ఎవరిదన్నా కార్ మాట్లాడి నేను చెప్తా టైం అక్కడికి వచ్చేసేయండి, నేను లగేజ్ తీసుకుని వచ్చేస్తే నేను షూటింగ్ లో ఉన్నాను అనుకుంటారు నైట్ కదా, అప్పుడు అన్నవరం వెళ్ళిపోతాను, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పు అక్కడ పెళ్లి చేసేస్తున్నాను, తర్వాత మీది ఎవరిదైనా తెలిసిన వాళ్ళు ఊరు ఉంటే ఎక్కడైనా చిన్న రూమ్ ఇల్లు తీసి అక్కడ ఉండాలి, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, అమ్మ మీ ఇల్లు తయారు కూడా మా చేస్తున్న ఫోన్ తమ్ముడు తెలుసు, మీ ఇల్లు మా తమ్ముడికి తెలుసు, ఎలాగా? అప్పుడు తెలుసులే మా తమ్ముడికి, సో నేను మీ ఇంట్లో కూడా ఉండడానికి కుదరదు, కొంచెం దూరంగా ఉండాలి, నువ్వు ఇవన్నీ ఫేస్ చేస్తాను రెడీగా ఉంటానంటే ముందు స్టెప్ నేనైతే ఇంకా ఇంకా పెద్దగా ఉన్నాయి చిన్న చిన్న కట్ చేసి. పిల్లోళ్ళ ఇక్కడ హైదరాబాద్ లో ఉందో అని పిల్లోళ్ళగా ఆలోచించుకోకనే ఇంకేదన్నా చేసేది ఉంటే ఎవరికి తెలియని దగ్గర ఉండాలంటే 2 రోజులు నువ్వు మీ అమ్మకి ఇలా చెప్తామనుకుంటున్నావా, ఎలాగా? అంటే తీసుకొచ్చేస్తాను అన్నాను అని అట్లేమన్నా. ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తుంది మొత్తం వినాలి. అసలు అవును వర్షం విన్నాక ఏంటో ఏమో తెలియదు, విన్న తర్వాత ఇక తెలుస్తుంది అవతల ఒపీనియన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఏదో మాట్లాడాలి అందు మాట్లాడింది విన్న తర్వాత ఇక తెలుస్తుంది నాకు ఏం మాట్లాడింది ఏంటి అనేది. మీ అమ్మాయితో ఒప్పుకోదా, మీ అమ్మాయితో ఒప్పుకోతుంది దాకా అంత ఫోన్లో మాకు అలాంటి ఆలోచన లేదు అన్నట్టు అంత నాతో అంత డైరెక్ట్, కానీ అడుగు ఎందుకంటే సరే అడిగి చూడు, సరే నాకు చెయ్యి మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా వస్తే అవ్వదు, నువ్వు మీ అమ్మతో కరగండి మాట్లాడిన తర్వాత మంచి చెయ్యి, లైన్ తీసుకో వింటాను, ఎవరు లేరు రూమ్ కి అడబెట్ట, లైన్ తీసుకో వింట సైలెంట్ గా మూట పెట్టి నేనేం మాట్లాడను తీసుకో, సరే చూసుకో నేను చేస్తాను. లేదు లేదు మూట పెడతాను నేను చెయ్యి, అందరూ పడుకున్నా నేను రూమ్ డోర్ పెట్టుకున్నా నాకు కూడా పని చేయట్లేదు వింటానులే, నా టైం పాస్ అవుతుంది నేనేం మాట్లాడను, మూట లో పెడతా తీసుకోలే. లేదు నేను మాట్లాడి చేస్తాను, నువ్వు నాకు ఒక హాఫ్ అన్ అవర్లో చెయ్యి.